విక్రమ్ సినిమాతో విశ్వనటుడు కమల్ హాసన్ బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని అందుకోవడమే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో అతిపెద్ద విజయాన్ని అందుకోవడం విశేషం. ఈ విజయాన్ని కమల్ హాసన్ చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే సినిమా కోసం కష్టపడిన వారికి ప్రత్యేకంగా ఖరీదైన కానుకలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద మూడో వారంలో కూడా సినిమా మంచి కలెక్షన్స్ సాధిస్తుంది. కమల్ హాసన్ గత సినిమాలతో అపజయాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా విక్రమ్ సినిమాపై ఆ ప్రభావం పెద్దగా కనిపించట్లేదు. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య కూడా సినిమాలో నటించడంతో రిలీజ్ కి ముందే పాజిటివ్ హైప్ క్రియేట్ అయ్యాయి. ఇక తెలుగులో 7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన విషయం తెలిసిందే. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై 2 రాష్ట్రాల్లో కూడా విక్రమ్ సినిమాని రిలీజ్ చేశారు. ఇక వరల్డ్ వైడ్ గా విక్రమ్ సినిమా 100 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. అయితే విక్రమ్ సినిమాకి తెలుగులో మొదట ఓపెనింగ్స్ అంతంత మాత్రంగానే వచ్చినప్పటికీ కూడా 2వ రోజు నుంచి మౌత్ టాక్ ద్వారా వసూళ్లు పెరిగిపోయాయి. సినిమా 19వ రోజు కూడా ఆంధ్ర, తెలంగాణలో కలెక్షన్స్ పర్వాలేదు అనిపించే విధంగా వచ్చాయి. ఇక 18వ రోజు 18 లక్షల షేర్ అందుకున్న విక్రమ్ సినిమా 19వ రోజు 15 లక్షల షేర్ రాబట్టింది. ఇతర తెలుగు సినిమాలకి పోటీగా ఈ రేంజ్ లో వసూలు అందుకోవడం విశేషం. కమల్ హాసన్, విక్రమ్ 2 తెలుగు రాష్ట్రాల్లో 18 రోజుల్లో అందుకున్న కలెక్షన్స్ ఏరియాల వారీగా చూస్తే నైజాంలో 6 కోట్ల 62 లక్షలు, సీడెడ్లో 2 కోట్ల 8 లక్షలు, ఉత్తరాంధ్రలో 2 కోట్ల 28 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 1 కోటి 20 లక్షలు, వెస్ట్ గోదావరిలో 80 లక్షలు, గుంటూరులో 1 కోటి 7 లక్షలు, కృష్ణాలో 1 కోటి 20 లక్షలు, నెల్లూరులో 55 లక్షలతో 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 15 కోట్ల 80 లక్షల షేర్, 27 కోట్ల 60 లక్షల గ్రాస్ వసూలు దక్కించుకుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి కలెక్షన్స్ అందుకుంది. తమిళనాడులో అత్యధికంగా 161 కోట్ల 60 లక్షలు, కర్ణాటకలో 19 కోట్ల 15 లక్షలు, కేరళలో 35 కోట్ల 55 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 10 కోట్ల 10 లక్షలు. ఇలా 19 రోజుల్లోనే విక్రమ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 370 కోట్ల 20 లక్షల గ్రాస్, 184 కోట్ల 15 లక్షల షేర్ వసూళ్లు సాధించింది. విక్రమ్ మూవీ వరల్డ్ వైడ్ గా 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగులో 7 కోట్ల బిజినెస్ చేయగా 7 కోట్ల 50 లక్షల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో మార్కెట్ లోకి వచ్చింది. ఇక తెలుగులో 19 రోజుల్లో 15 కోట్ల 80 లక్షలు రావడంతో శ్రేష్ఠ మూవీస్ కి 8 కోట్ల 30 లక్షల ప్రాఫిట్స్ వచ్చాయి. ఈ సినిమాకి లాంగ్ రన్ ఉండడంతో ఈ ప్రాఫిట్స్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే సినిమాకి 84 కోట్లకు పైగానే ప్రాఫిట్స్ వచ్చినట్టు సమాచారం. జులై 8వ తేదీన డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విక్రమ్ మూవీ డిజిటల్ ప్రీమియర్ ఉంది. అప్పటిదాకా ఈ కలెక్షన్స్ ప్రవాహం ఇలానే కొనసాగే అవకాశం ఉంది.